హై హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో జగన్ అన్న విద్యా దీవున రెండో విడతకు సంబంధించి ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది అప్డేట్ చేశారు అదే విధంగా మదర్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అనేది కొత్తగా అప్డేట్ చేశారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉండి ఛానల్ కానీ కాంటాక్ట్ అనుకున్నట్లయితే కాల్మీ ఫర్ యాప్లోకి వెళ్ళి ఎంఆర్కై తెలుగు టెక్ అని సెట్ చేసి కాల్గా చేసినట్లయితే రెస్పాండ్ అవ్వడం జరుగుతున్నది ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అయితే ఈ గ్రూప్లో షేర్ అయితే చేపడతాయి ఇక అప్డేట్లో కనినట్లయితే ఇది వైఎస్ఆర్ అవశకానికి సంబంధించి వెల్ఫేర్ యొక్క లాగిన్ ఈ లాగిన్లో జేవీ ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే మొత్తం జేవీడికి సంబంధించి ఎన్ని అయితే ఆప్షన్స్ ఉన్నాయని డిస్ప్లే అయితే అవుతాయి వీటిలో ఫస్ట్ ఆప్షన్ అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇన్ఎలిజిబుల్ లిస్ట్ ఫర్ డిస్ప్లే అని అయితే ఉంటుంది ఈ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే వాళ్ళ సెక్రటరీకి సంబంధించి ఎంతమంది అయితే ఇన్ఎజిబుల్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన కౌంట్ అనేది మనకి డిస్ప్లే అయితే అవుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆప్షన్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే వాళ్ళ సెక్రటరీట్ నేమ్ వాళ్ళ సెక్రటరీకి సంబంధించిన కోడ్ అనేది ఇక్కడ ఉంటుంది అదేవిధంగా ఇనెలిజిబుల్ కౌంట్ అని అయితే ఉంటుంది ఈ కౌంట్ కింద ఎంతమంది అయితే నెంబర్స్ ఉన్నాయో ఎంతమంది ఇన్ఎలిజిబుల్ అయితే అయినట్టు ఆ నెంబర్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అనేది మనకి ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతుంది ఈ లిస్ట్లో ఎవరైతే నేమ్స్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించి ఎందుకు ఇన్ఎలిజిబుల్ అయ్యారో కూడా మనకి స్టేటస్లో క్లియర్గా డిస్ప్లే అయితే చేయబడుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఈ పర్సన్ వచ్చేసి ఫోర్ వీలర్ అనేది ఉండటం వల్ల ఈ పర్సన్ అనే వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అయితే అయ్యారు ఇక్కడ మనకి కేవలం ఇనలిజిబుల్ లిస్ట్ మాత్రమే డిస్ప్లే అయితే చేశారు ఈ లిస్ట్లో కానీ నేమ్ లేకపోయినట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నట్లయితే పరిగణిస్తారు అదేవిధంగా ఈ జేవీడీకి సంబంధించి చాలామంది మదర్ డెత్ అయినా కానీ డైవర్స్ అయినా కానీ లేదా అకౌంట్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ తప్పుగా ఉన్నట్లయితే అలాంటి వాటి డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసుకోవడానికి కూడా మనకి జేవిడి బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు ఇక్కడ మదర్ ప్లేస్లో డెత్ కానీ అయినట్లయితే గార్డెన్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు రీమార్క్స్లో డెత్ అయితే డెత్ ఒక డైవర్స్ కానీ అయినట్లయితే డైవర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే అవుతాయి అప్పుడు జేవిడి సంబంధించి ఏదైతే బయోమెట్రిక్ ఉందో ఆ బయోమెట్రిక్ దగ్గర మదర్ ప్లేస్లో మనకి గార్డెన్ డీటెయిల్స్ అప్డేట్ అయితే అవుతాయి అక్కడ తంబ అనేది గార్డెన్ ఇచ్చినట్లయితే సరిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి జేవడీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే అప్డేట్ చేయబడుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్